ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 51వ అధ్యాయం సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములు ఇందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. తుది పలుకు. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్పంతు ఉపసంహార వాక్యములు రాశెను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేశెను. కాని అది హేమాడ్పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బివి దేవ్ కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు. అచ్చడచ్చట చేతి వ్రాతను పోల్చుకొనుట కూడా కష్టముగా ఉండెను. కాని అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములను ఈ దిగువన క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురువు సాయి యొక్క గొప్పదనం. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువులయందును జీవములేని వస్తువులయందునూ కూడా వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగుగా గలవాని అన్నిటియందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మాన అవమానములు లేవు. వారికిష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తియందు ఉంచుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములన్నిటి కెరటములు దురాలోచనలు అన్నిటి ఒడ్డును తాకుచూ ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును. కోపము అసూయలను మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచ్చట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును. పరనింద అసూయ ఒరవలేని తనము అను చేపలు అచ్చట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివాడు, అనగా నాశనము చేయువాడు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము. మా మనస్సు అటూ ఇటూ సంచారము చేయకుండుగాక. నీవు తప్ప మరేమీ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక. దీనిని నిత్య పారాయణము చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్య పారాయణము చేసేదరో వారి ఆపదలు తొలగిపోవునుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణము చేసినచో కలుగు ఫలితములను గురించి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి శిరిడీ సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణము చేటుకు ప్రారంభింపము. నీవట్లు చేసినచో నీకుండు 30 కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను. ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ సచ్చరిత్రను ప్రేమతో పారాయణము చేయుచునచో నీ పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రముల నుండి తప్పించుకొనవలను అన్నచో సాయి కథలను చదువుము. వాని ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి కథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అనున్న దానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి అందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పించుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకముతో పారాయణము చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణము చేసి ధనము కోరినచో ధనము పొందవచ్చును. వర్తకుల వ్యాపారము అభివృద్ధగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవము కలుగదు. దీనిని
గౌరవముతో పారాయణము చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యమును అసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణము చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగచేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దానిని జాగరూకతతో పారాయణము చేయవలయును. అప్పుడప్పుడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనుము. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, దసరా నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలేయును. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణం చేసిన ఎడల వారి కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు. దీనిని పారాయణము చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అదములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణం చేసిదరో వారిని మరువవద్దు. ఈ కథలను ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించుకునవలను, వండరులు సహాయము చేసుకుని సుఖపడవలను. ప్రసాద యాచనము. దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. ఈ దిగువ కారుణ్యమును చూపుమని వారిని వేడదము. దీనిని చదువువారును భక్తులను హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములందు చూచెదరుగాక. తదాస్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.